గణపతికి మహామహే కవింగ వీణాపమస్తమస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్వదాన స్వర్ణం నోదపిశీల సాధనం శ్రీ మహాగణాధిపతయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహ్యామి సాధనమిత్రాయ వర్ణాభాభే బృహస్పతే ఆద్యాభ్యః స్వాదుదకే నష్టాపయామి కాలోదకే నష్టాపయామి దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నుంచి కర్నూలుకి 12 స్టాప్స్ అంటే కష్టం కదా, అందరు నంద్యాల ప్రిఫర్ చేస్తారు. హైదరాబాద్కి వెళ్ళి బస్సులు సర్వీసులు లేవు కాబట్టి అవి కూడా పెట్టించమని చెప్పి కూడా నేను ఒత్తిడి పెడుతున్నాను. తప్పకుండా హైదరాబాద్కి పొద్దున పూట సర్వీసులు పెట్టడం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా తిరుమలకి తిరుపతికి వెళ్ళేదానికి కూడా శ్రీశైలంకి ఇట్లా భక్తులు ఎవరైనా వెళ్ళేదానికి కూడా ఇబ్బంది లేకుండా అది కూడా ఒక సర్క్యూట్ లాగా మనం ప్లాన్ చేస్తున్నాము. అది కూడా ఆర్ఎం గారు వస్తే మాట్లాడేదాన్ని, ఆమె ఈరోజు రాలేదు సాయంత్రం వస్తుందని చెప్పి అంటున్నారు. సో ఆర్ఎం గారు వస్తే ఆమెతో కూడా మాట్లాడి సర్వీసులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరైనా ప్రయాణికులు తిరుమలకు కానీ లేకపోతే దర్శనానికి శ్రీశైలంకి వెళ్ళే దానిలో కూడా సర్వీసులు ఇబ్బంది లేకుండా వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా సర్వీసులు తగ్గుతున్నాయి, ఆర్టీసీ ఇక సరిగ్గా లేదనే దానికి లేకుండా అన్ని విధాలుగా కూడా డెవలప్ చేస్తామని చెప్పి కూడా ప్రయాణికులకు అందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఆ ఆలగడ్డలో మనకి ఇక్కడ బస్టాండ్లో వాష్రూమ్స్ బాత్రూమ్స్ కూడా కొన్ని రెండే రెండు ఉన్నాయి, ఒకరికి స్త్రీలకి ఒకరికి పురుషులకి. అవి కూడా సరిపోవట్లేదని చెప్పి కూడా ఇందాక ఇక్కడ నేను మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు కూడా గతంలో నేను వచ్చి మాట్లాడినప్పుడు ఆల్రెడీ రిపోర్ట్ కూడా పంపించామని చెప్పి చెప్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా 11-12 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వెళ్ళినప్పుడు మంత్రితో మాట్లాడి ఇంకా కావాల్సిన నిధులు ఏమైనా కావాలంటే కూడా తెప్పించుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆలగడ్డ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రెండు సర్వీసులు కొత్త బస్సులు ఇక్కడి నుంచి ఆలగడ్డ నుంచి కర్నూలుకి కొత్తగా స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పినాను, గత ప్రభుత్వంలో అన్ని సర్వీసులు తగ్గుతూ అటు ప్రయాణం చేసే వాళ్ళందరికీ ఇబ్బంది కలిగే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల సర్వీసులన్నీ ఆలగడ్డకి గతంలో బ్రహ్మాండంగా ఉండినాయి. ఆ సర్వీసులన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది. గతంలో శోభా నాగిరెడ్డి గారు ఆర్టీసీ చైర్మన్గా పనిచేసినప్పుడు ఆలగడ్డకి సంబంధించిన సర్వీసులన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి దీని మీద పెట్టుకుపోవడం వల్ల కూడా ఈ రోడ్డు మనకి ఆర్టీసీ బస్టాండ్లో కూడా రోడ్డు వేయించింది కూడా గతంలో మేమే. ఏది చేసినా మేము చేయాల్సి వచ్చింది. ఈ వైసీపీ నాయకులు ఏమి చేయక ఏమి చేతగాక గాలి కదిలేయడం వల్ల సర్వీసులన్నీ కూడా తగ్గిపోయినాయి. నేను అటు అధికారులతో కావచ్చు లేకపోతే కార్యకర్తలతో కావచ్చు ప్రయాణికులతో కావచ్చు యూనియన్ వాళ్ళతో కావచ్చు అందరితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ సర్వీసులు తీసేశారు ఎక్కడెక్కడ మనం పెట్టించుకోవాలి ఇంకా అనేది కూడా నేను అన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. నేను అది మేము ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా మిత్రులు అందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మేము వచ్చిన తర్వాత కూడా సర్వీసులు ఒక్కొక్కటి పెంచుకోవడం జరుగుతుంది. మొన్ననే రెండు బస్సులు చేసినాము, మళ్ళీ ఇప్పుడు ఈ రెండు బస్సులు కూడా కర్నూలుకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ఇంకా కొన్ని కంప్లైంట్స్ కొన్ని సమస్యలు కూడా నా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు సర్వీసులు కర్నూలుకే కాకుండా ఏదైతే కర్నూలుకి వెళ్ళే సర్వీసులు కూడా
దాదాపుగా 10 నుంచి 12 స్టాపులు పెట్టడం వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి కూడా నాకు దృష్టికి రావడం జరిగింది. మనకి ఇన్ఛార్జ్ డిఎం గా వచ్చిన వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది ఆయనకు కూడా ఈ 10 నుంచి 11 12 ఏదైతే స్టాప్స్ ఉన్నాయో అవి తగ్గించండి ఇమిడియట్ గా తగ్గించమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆనంతో కూడా మాట్లాడడం జరుగుతుంది అది కూడా తగ్గించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా మనకి హైదరాబాద్కి వెళ్ళే